వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని సర్పంచ్ శ్రీనివాస్ తెలిపారు. గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రజలందరినీ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరుతున్నట్టు చెప్పారు. ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందని మంత్రి హరీష్ రావును భారీ మెజార్టీతో గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. సిరిబిడి జిల్లా చినకోడూరు మండలం రామునిపట్ల గ్రామంలోని మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. మండలంలోని అన్ని గ్రామాలలో ఏకగ్రీవ తీర్మానాలు ప్రారంభించడం జరిగింది. హరీష్ అన్నకు 150,000 మెజార్టీ కోసం ఔరేక్ దక్క 1.5 లక్ష పక్కా అనేటువంటి నినాదంతో మరి ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఏకగ్రీవ తీర్మానాలు చేస్తూ ఉన్నారు వివిధ సంఘాల వాళ్ళు. కాబట్టి మేము కూడా అదే విధంగా పనిచేస్తూ హరిశనకు 150,000 మెజార్టీ తీసుకురావడం కోసం ఆర్మిసలు పాటు పడుతున్నాం. మరి అలాగే చిన్న పెద్ద అందరినీ కలుపుకుని గ్రామశాఖ ఆధ్వర్యంలో అందరం కూడా హరిశన్న గెలుపు కోసం హరిశన్న మెజార్టీని పెంచడం కోసం తప్పకుండా పనిచేస్తున్నామని, అలాగే మాకు ఇచ్చినటువంటి నా రూట్ ఇన్ఛార్జ్గా నేను ఉన్నటువంటి నా గ్రామాలలో కూడా దాన్ని ఇంకా స్పీడప్ చేస్తూ ఉన్నాం.